ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోవిందనామ స్మరణలతో పులకిస్తున్న సప్తగిరులు, తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సకాలంలో శ్రీవారి దర్శన కల్పనకు టీటీడీ చర్యలు. కడపలో జానుమద్ది సాహితీ పీఠం సప్తమ సాహితీ పురస్కార ప్రదానోత్సవం, పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించిన టీటీడీ చైర్మన్. లక్ష్మీనారాయణ స్వామి అలంకారంలో శ్రీరామచంద్రమూర్తి, చిత్తూరు వీరాంజనేయ స్వామి ఆలయంలో మాసోత్సవాలు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సప్తగిరిలు శ్రీవారి దర్శనార్థం ఆర్తిగా తరలివచ్చిన భక్తులతో కళకళలాడుతున్నాయి. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులకు సకాలంలో త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ యంత్రాంగం చర్యలు తీసుకుంది. అలాగే కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాద విభాగం సిబ్బంది ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను అందిస్తున్నారు. కడప నగరంలోని సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో జానుమద్ది సాహితీ పీఠం సప్తమ సాహితీ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బ్రౌన్ శాస్త్రిగా ప్రసిద్ది చెందిన డాక్టర్ జానుమద్ది హనుమత్ శాస్త్రి 94వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సప్తమ సాహితీ పురస్కార ప్రదానోత్సవానికి హైకోర్టు జడ్జి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శ్రీ గుత్తి జోళదరాశి చంద్రశేఖర్ రెడ్డి, బళ్ళారి విద్వాన్ కట్ట నరసింహులకు జానుమద్ది సాహితీ పురస్కారాలను ప్రదానం చేసి సన్మానించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పరిశోధన కేంద్రంలోని పలు తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు. ఈరోజు గ్రంథాలయంలో ఒక సన్మాన ప్రోగ్రాం జరగడం జరిగింది. ఈ గ్రంథాలయంకు ఉన్నటువంటి హిస్టరీ ఏమిటంటే, సిపి బ్రౌన్ అనే అతను 1821లో ఇక్కడ జాయింట్ కలెక్టర్గా కడప జిల్లాకు రావడం జరిగింది. కడప జిల్లాలో ఇదే హౌస్లో ఉండి వేమన రాసినటువంటి పద్యాలు అవన్నీ ఆంగ్లంలో కన్వర్షన్ చేసి దాన్ని తెలుగులో చేసి ఆయన చేసుకుంటూ పోయారు. ఇదే ప్లేస్లో జానుమద్ది హనుమాచార్య అనే అతను ఈ ఉన్నటువంటి సీకే బ్రౌన్ ఉన్నటువంటి నివాసంలో దీని ఒక గ్రంథాలయంగా తీర్చిదిద్ది సిపి బ్రౌన్ చేసినటువంటి పద్యాలు అవన్నీ బయటికి పబ్లిసిటీ చేసేదానికి ఒక గ్రంథాలయం రూపమున జానుమద్ది హనుమాచార్య గారు ఈరోజు 94 జన్మదినోత్సవం రోజున ఈ రకంగా ఈరోజు నేను వచ్చి గ్రంథాలు చూసినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా చేసిన పని శాశ్వతంగా నిలబడాలంటే జీవితంలో ఏదైనా ఒకటి చేయాలి. ఈరోజు ఆయన చేసినాడు కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ గ్రంథాలయము దీనిలో ఏం జరిగినాయి ఏం కథ అంటే వాళ్ళ హిస్టరీ అంతా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాములు, ఇటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుకుంటూ. ఇక ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట శ్రీ కోదండ రామాలయాన్ని మాస్టర్ ప్లాన్లో భాగంగా కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. కడప నగరంలో సిపి బ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. కడప జిల్లాలో నేను చైర్మన్ అయినటువంటి నాకు ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట ప్రోగ్రాం అంటే కోదండరామస్వామి దేవాలయంలో బ్రహ్మాండంగా భద్రాచలం కన్నా ఎక్కువగా అభివృద్ధి చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి ఆ రోజే ముఖ్యమంత్రి గారు 100 కోట్లు ప్రణాళిక చేసి డెవలప్ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు 100 కోట్లు చాలంలే, ఇంకా ఎంతవరకు ఏం చేసి దాన్ని అభివృద్ధి చేసి ఇప్పుడే మొన్ననే కళ్యాణ మండపం దాని సుమారు ఒక 42 కోట్లతో కళ్యాణ మండపం కొత్తగా టెండర్లు పెట్టి అది కూడా డెవలప్ చేశాము. అవి కాకుండా పుష్కరిణి, ఆ తర్వాత అక్కడ గెస్ట్ హౌసెస్ అవన్నీ సుమారు ఇప్పటికే ఒక సుమారు 80 కోట్ల దాకా ఖర్చు జరుగుతూ వచ్చింది. ఇంకా దానికి సుమారుగా కావాల్సినంత అమౌంట్ దానికి ఎక్స్పెండ్ చేసి ఒక భద్రాచలం కన్నా అద్భుతంగా కడప జిల్లాలో ఒంటిమిట్ట నిర్మించేదానికి మేము అందరం కూడా సాయశక్తులు కృషి చేస్తాము.
తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా షోడశోపచారాలను పూర్తి చేశాక శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. మేళతాళాల నడుమ ఆలయ మడవీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా కడప జిల్లా కమలాపురం మండలం రామాపురం గ్రామంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. 15 శతాబ్దాల నాటి పురాతన విగ్రహ మూర్తులు ఆలయంలో భక్తుల నిత్య పూజలు అందుకుంటూ అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ మోక్షనారాయణ స్వామివారికి ఆలయంలో వేయించేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, సామూహిక సత్యనారాయణ వ్రతం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని జరుపుకున్నారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున శ్రీరామచంద్రమూర్తి లక్ష్మీనారాయణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా శ్రీ వీరాంజనేయ స్వామివారికి పూజలు చేసి పూలమాలలతో చక్కగా అలంకరించి హారతులిచ్చారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చనలు చేసి ఆలయ ఆవరణలోని మండపంలో శేషవాహనంపై కొలువదీర్చారు. అష్టోత్తరాలతో తులసి పూజలను నిర్వహించి పంచ కుంభ నక్షత్ర హారతులు సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. నెల్లూరు జిల్లా గూడూరు శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో కాంతులినింది. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. పట్టణంలోని శ్రీ ధర్మరాజస్వామి, శ్రీ నారాయణమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవార్లు శోభాయమానంగా వాహనాల్లో కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం పాత ఊరిలోని శ్రీ బసవేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. విజయదశమి అనంతరం 3 రోజుల పాటు ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వర్ణ రజితాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు బసవేశ్వరుని దర్శించుకుని శివనామస్మరణలతో పులకించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం జరిగింది. అలాగే వెంకటగిరిలో శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి పూల సప్పరంపై పురవీధుల్లో ఊరేగారు. బాలాయపల్లిలో ఎల్లమ్మ తల్లి తిరునాళ్లను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. ఆ విశేషాలను చూద్దాం. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుని కళ్యాణం జరిపారు. ఆలయ సమీపంలోని బాలాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై సకల శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, మాంగళ్య పూజలను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే వెంకటగిరిలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. నిత్య పూజలు నిర్వహించాక అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి పూల సప్పరంపై ఆశీనులను చేశారు. అనంతరం అశేష భక్త జనుల నడుమ పూల సప్పరంపై అమ్మవారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఇక నెల్లూరు జిల్లాలోని బాలాయపల్లి మండలం నిడిగల్లు గ్రామంలో నెలవైన శ్రీ ఎల్లమ్మ తల్లి తిరునాళ్లు కోలాహలంగా జరిగింది. తిరునాళ్లలో 2వ రోజున ముగ్గు ప్రతిమల ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఎల్లమ్మ తల్లికి అభిషేక ఆరాధనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ముగ్గు ప్రతిమల ఉత్సవంలో భాగంగా ఎల్లమ్మ తల్లి, గంగమ్మ, పోలేరమ్మ, అంకమ్మ, మాతమ్మ తల్లి అమ్మవార్లను ముగ్గు ప్రతిమలుగా తీర్చిదిద్ది భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తిరుమల గిరుల్లోని పుణ్యతీర్థాలలో పాప వినాశనం పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది. పాప వినాశనంలో స్నానమాచరిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వ పాపహరణం, పాప వినాశనం తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల, వరాహ, స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి
పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం సంకల్పదానం వల్ల సప్త జన్మల పాప పరిహారమై ఐశ్వర్యప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి శ్రీ ఆంజనేయ స్వామివారు పాప వినాశనం తీర్థంలో క్షేత్రదేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టీటీడీ పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్ ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి ఆంజనేయ స్వామివార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం అలంకరణ నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం దైవదర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో పూలంగి సేవ శోభాయమానంగా జరిగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాక పూలంగి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక గర్భాలయంతో పాటు ఆలయాన్ని వర్ణమయ పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించారు. కుసుమ శోభితంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆశీర్వచనం చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర వైదిక క్రతువులను జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం జరిపారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో శ్రీ కొత్తమ్మ తల్లి ప్రతిష్టాపనోత్సవం జరిగింది. దాదాపు పుష్కరం తరువాత ఈ గ్రామంలో అమ్మవారి ప్రతిష్టాపన జరగడం విశేషం. ఈ సందర్భంగా అమ్మవారిని గ్రామ ప్రవీధుల్లో ఊరేగించారు. అనంతరం అమ్మవారి ప్రతిరూపమైన ఘట్టాన్ని కుటీరంలో ప్రతిష్ఠించి నివేదనలు అర్పించారు.
తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని తలుపులమ్మ లోవలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులను కటాక్షించారు. అభిషేక ఆరాధనలు అనంతరం అమ్మవారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు చల్లని తల్లి దర్శనార్థం బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక పరవశులయ్యారు. మహబూబ్నగర్ జిల్లా నవపేట్ మండలంలోని శ్రీ మైసమ్మ ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. అమ్మవారికి నిత్య పూజలు చేశాక వివిధ రకాల బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని మనసారా దర్శించుకున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరులోని జెండమాను వీధిలో నెలవైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో మధ్వ జయంతి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నాపన తిరుమంజనం నిర్వహించారు. గణపతి పూజ, కలశ పూజలు నిర్వహించాక పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్నాపన తిరుమంజనం చేశారు. పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఆంజనేయ స్తుతుడికి అభిషేకాలు చేసి ఆకుపూజలు జరిపారు. తమలపాకుల దండలు, తులసి మాలలతో అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు రామబంటును సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. షోడశోపచారాలను నిర్వహించాక సకల శోభితంగా అలంకరించి సహస్రనామ పారాయణాల నడుమ అర్చనాది ఆరాధనలు నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేసి స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలమే అభిషేకాలు చేసి పుష్పాలు, ఆభరణాలతో సకల శోభితంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు. ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం, ఆ స్వామి సన్నిధిలో ఆవాసం ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు స్వామి భక్తులు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం అటు తిరుమలలో ఇటు తిరుపతిలో శ్రీవారి భక్తుల కోసం ఎన్నో సౌకర్యాలను కల్పించి ఎప్పటికప్పుడు వాటి నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉంటూ సమర్థవంతంగా వాటిని అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఏడుకొండల వాడి దర్శనానికి తిరుపతికి చేరుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా వసతి సముదాయాలను నిర్మించి వారి బాగోగులను దగ్గరుండి చూసుకుంటోంది టిటిడి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. భక్తుల కోసం కొండపైన దర్శనం, వసతి, అన్నప్రసాదం తదితర సకల సౌకర్యాలను సమకూర్చి వారు సంపూర్ణంగా తిరుమల యాత్రను తృప్తిగా పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తిరుపతిలో కూడా శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అద్దెగదులతో పాటు ఉచిత వసతి సముదాయాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, ఎస్వి అతిథి గృహం, గోవిందరాజస్వామి, కోదండరామస్వామి సత్రాలు తిరుపతికి వచ్చే యాత్రికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. వీటిల్లో ఎక్కువ శాతం భక్తుల అవసరాలు తీరుస్తున్నవి అటు శ్రీనివాసం, ఇటు విష్ణునివాసం. శ్రీనివాసం వసతి సముదాయం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. అలిపిరి బైపాస్ మార్గంలో 2003 అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన శ్రీనివాసం నిజంగానే భక్తులకు స్వర్గధామంగా చెప్పవచ్చు. 5 అంతస్తుల ఈ భవనంలో మొత్తం 552 గదులున్నాయి. వీటిల్లో ఏసీ డీలక్స్ గదులు 48 ఉన్నాయి. వీటి అద్దె రోజుకు 600, ఇవి 181 ఉన్నాయి. ఇక నాన్ ఏసీ గదులు 383 ఉన్నాయి. వీటి అద్దె రోజుకు 200 రూపాయలు. ఇవి కాక అద్దె గదులు పొందలేని వారి కోసం 5 డార్మెటరీ హాళ్లున్నాయి. ఇక్కడ విశ్రాంతి పొందే భక్తులకు చాపలు అందజేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో విచారణ డెస్క్, ఏపీ టూరిజం కేంద్రం, శ్రీరామకృష్ణ వివేకానంద, టీటీడీ పుస్తక విక్రయ కేంద్రం, అద్దె గదుల కేటాయింపు కౌంటర్, వివిధ బ్యాంకుల కేంద్రాలున్నాయి. దీంతోపాటు ఉచిత వైద్య కేంద్రం, ఆర్టీసీ బస్టాండ్ ఉన్నాయి. అలాగే భక్తుల భద్రత కోసం 970 ఉచిత లాకర్స్ను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. మొదటి అంతస్తులో భక్తుల కోసం శ్రీవారి నిత్యాన్న ఉచిత ప్రసాద కేంద్రం అందుబాటులో ఉంటుంది. కరెంట్ బుకింగ్ ద్వారా
50% గదులను భక్తులు అంతర్జాలంలో పొందే వెసులుబాటు ఉంది. ఇక శ్రీనివాసం పక్కన ఏర్పాటు చేసిన మాధవం అతిథి గృహం కూడా భక్తుల సేవలో తరిస్తోంది. ఈ మాధవం విశ్రాంతి మందిరంలో 164 గదులున్నాయి. ఇందులో 1,000 రూపాయల గదులు 28, 800 రూపాయల గదులు 136 ఉన్నాయి. భక్తులు ముందస్తుగా గదులు పొందడానికి వీలుగా 82 గదులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. శ్రీనివాసం వసతి సముదాయం తరహాలోనే మరింత అధునాతంగా నిర్మించిన మరో వసతి సముదాయం విష్ణు నివాసం. ఇందులో 408 గదులున్నాయి. ఇక్కడ మొత్తం 6 ఫ్లోర్లున్నాయి. ఏసీ గదులు, ఏసీ సూట్లతో పాటు 2వ ఫ్లోర్ మొత్తం 9 డార్మెటరీలున్నాయి. ఈ డార్మెటరీలలో లాకర్లు కూడా ఉన్నాయి. భక్తుల కోసం వైద్యశాల కూడా అందుబాటులో ఉంటుంది. అధునాతనమైన లిఫ్ట్ సౌకర్యం, నీటి వసతులతో ఈ విష్ణు నివాసం భక్తుల మన్ననలు పొందుతోంది. ఇక్కడ నాన్ ఏసీ గదులు 196 ఉన్నాయి. వీటి అద్దె 300 రూపాయలు. అలాగే 500 రూపాయల నాన్ ఏసీ సూట్స్ 8 ఉన్నాయి. ఇక 800 రూపాయల ఏసీ గదులు 196 ఉన్నాయి. 1,500 రూపాయల ఏసీ సూట్లు 8 ఉన్నాయి. భక్తులకు అత్యంత అధునాతనమైన వసతులు అందించడమే ధ్యేయంగా టీటీడీ నిర్మించిన ఈ విష్ణు నివాసంలో భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ జరుగుతోంది. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం 50% ఆన్లైన్ గదుల బుకింగ్ సౌకర్యంతో పాటు అలాట్మెంట్ కౌంటర్స్ 3 అందుబాటులో ఉన్నాయి. 24 గంటలు అందుబాటులో ఉండేలా ఉచిత వైద్యశాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మరో వసతి సముదాయం ఎస్వి అతిథి గృహం కూడా సదుపాయాలతో భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న గదులకు రోజుకు 150 రూపాయల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. శ్రీ గోవిందరాజస్వామివారి సత్రాలలో మొత్తం 176 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్రీ కోదండరామస్వామివారి సత్రంలో 192 గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ సత్రాలలోని గదులను తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి ఉచితంగా భక్తుల కోసం కేటాయించింది. ప్రత్యేకించి గోవిందరాజస్వామివారి సత్రంలో 51 గదులను స్విమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్, డయాలసిస్ చికిత్సలు తీసుకుంటున్న రోగులకు, వారి సహాయకులకు కేటాయించడం గమనార్హం. అదేవిధంగా సత్రంలోని గదుల్లో ఉండే భక్తుల సౌకర్యార్థం 6వ వాటర్ ప్లాంట్, ఉచిత అన్నప్రసాద కేంద్రం, ప్రథమ చికిత్స కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు కానీ, దర్శనం అయిన తర్వాత కానీ తిరుపతిలోని ఈ వసతి సముదాయాలను ఉపయోగించుకుని పరిసర ప్రాంతాల్లో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలను కూడా సందర్శించే సదావకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం శ్రీ నవదుర్గ చరితం నృత్య రూపకం జరిగింది. రాజమండ్రికి చెందిన డాక్టర్ పశుమర్తి శ్రీనివాస శర్మ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన శ్రీ నవదుర్గ చరితం నృత్య రూపకం అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 84,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.